ओम नमो वेंकटेशाय ज्योतिष रत्नाकरण ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. అది ఒక ప్లానెట్ హారోస్కోప్ లో రెట్రోగ్రేడ్ అయి ఉన్నట్టయితే, అంటే ఒక గ్రహం కనుక వక్రించి ఉన్నట్టయితే, అటువంటి వక్రించిన గ్రహము ఉచ్చలో ఉన్నా లేదా నీచలో ఉన్నా లేదా అసంగత్వం చెందితే ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, అదేవిధంగా ఏ గ్రహము వక్రిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అంటే ఆ గ్రహం యొక్క స్వభావంలో ఎటువంటి మార్పులు ఉంటాయి, ఇటువంటి విషయాలు మనం డిస్కస్ చేద్దాము. ప్రధానంగా రవి, చంద్ర, రాహుకేతు వీటిని మినహాయిస్తే మిగతా ఐదు గ్రహాలు కూడా వక్రిస్తూ ఉంటాయి. రవిచంద్రులు ఎప్పుడు వక్రించరు, అలాగే రాహుకేతులు ఎప్పుడు కూడా వక్రగతిలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే కుజ, బుధ, శుక్ర, గురు, శని ఈ గ్రహాలు వక్రించడం జరుగుతూ ఉంటుంది. వాటి యొక్క పరిభ్రమణ ఏదైతే చేస్తూ ఉంటాయో ఆ క్రమంలో మనకి వక్రించినట్టు కనబడుతూ ఉంటాయి. యాక్చువల్గా వక్రించకపోయినా కానీ భూమి యొక్క ఉన్న స్థితి నుంచి చూసినట్టయితే వక్రగతిలో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అయితే వక్రించిన గ్రహాల గురించి చాలా కన్ఫ్యూజన్ అనేది సాధారణంగా ఉంటుంది. అంటే వక్రించిన గ్రహాల యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, వక్రించడం మంచిదా కాదా, లేదా వక్రించినప్పుడు స్వభావం ఆ గ్రహం యొక్క స్వభావంలో ఎటువంటి మార్పు వస్తుంది, వీటి గురించి కొంత అవగాహన తెచ్చుకోవడం వలన ఒకసారిలో కనుక వక్రించిన గ్రహం ఉంటే, రెట్రోగ్రేడ్ ప్లానెట్ కనుక ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని అంచనా వేయడానికి కొంతవరకు ఈ అండర్స్టాండింగ్ అనేది, అంటే దీని గురించిన ఒక అవగాహన అనేది ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఏ గ్రహం అయినా సరే వక్రించినట్టయితే ఆ గ్రహం యొక్క బలం పెరుగుతుంది. ఇది ప్రాథమికమైనటువంటి సూత్రము. అయితే నార్మల్ మోషన్, అంటే డైరెక్ట్ మోషన్లో వెళ్ళడానికి రెట్రోగ్రేడే మళ్ళీ ఆ మోషన్లో ఉండడానికి తేడా కనుక చూసినట్టయితే, ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ మోషన్లో ఒక ప్లానెట్ ఉంటుందో ఆ ప్లానెట్ తన యొక్క స్వభావంలో కొంత మార్పుల్ని చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కొంత స్ట్రగుల్స్ని, నార్మల్ బిహేవియర్ కంటే కొంత తేడా ఉండేటువంటి బిహేవియర్ని, కొంచెం డిఫరెంట్ బిహేవియర్ని చూపిస్తుంది. అది ఒక స్ట్రగుల్ లాగా మనం ఫీల్ అవుతాము. అయితే ఒక్కొక్క గ్రహము రెట్రోగ్రేడ్ అయినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి స్వభావాన్ని చూపిస్తుంది. అలాగే ఆ గ్రహం యొక్క ఆధిపత్యాన్ని బట్టి కూడా స్వభావం ఎలా మారుతుంది అనేది చెప్పడానికి మనకి వీలవుతుంది. ఎందుకంటే ప్రతి గ్రహానికి కూడా నైసర్గిక స్వభావం అనేది ఉంటుంది, అంటే న్యాచురల్గా వాటికి ఉండేటువంటి కొన్ని ప్రాపర్టీస్, అలాగే ఒక హౌస్ యొక్క లార్డ్షిప్ తీసుకోవడం వల్ల దానికి వచ్చేటువంటి ప్రాపర్టీస్, వీటిలో కొంత తేడా అనేది గమనించవచ్చు రెట్రోగ్రేడ్ అయినప్పుడు, అంటే వక్రించినప్పుడు. అయితే ఇటువంటి వక్రించిన గ్రహం కనుక ఎగ్జాల్ట్ అయినా లేదా డెబిలిటేట్ అయినా లేదా కంబస్ట్ అయినా, అంటే అసంగతం చెందిన, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఇది కూడా కొంత మనం క్లారిటీ తెచ్చుకోవడం అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా గ్రహాల యొక్క నైసర్గిక స్వభావం టీచర్ చూసినట్టయితే, కుజుడు ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ అవుతాడో, కుజుడు ఒక డిసిప్లిన్కి, స్ట్రిక్ట్నెస్కి, అగ్రెసివ్నెస్కి వీటికి ప్రతీక. ఎప్పుడైతే కుజుడు రెట్రోగ్రేడ్ అయి ఉంటాడో అతని బిహేవియర్లో కొంత వైలెంట్ యాటిట్యూడ్ రావడము, ప్రధానంగా లగ్నంలో ఉన్న, సెవెంత్లో ఉన్న, సిక్స్త్లో ఉన్న, ఎయిత్లో ఉన్న, ట్వెల్త్లో ఉన్న ఇటువంటి కుజుడు కన్నా రెట్రోగ్రేడ్ అయినప్పుడు కొంత వైలెంట్ యాటిట్యూడు, తను అనుకున్నది సాధించడం కోసము ఎంతకైనా తెగించడము, కొన్ని వైలెంట్ బిహేవియర్ని ప్రదర్శించడం, ఇవన్నీ కూడా కుజుడు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మ్యారిటల్ రిలేషన్స్లో కూడా రెట్రోగ్రేడ్ అయిన కుజుడు వల్ల చాలా తీవ్రమైన సమస్యలు వచ్చేటువంటి అవకాశాన్ని కుజుడు కల్పిస్తాడు. ఇక బుధుడి విషయానికి వచ్చినట్టయితే, బుధుడు కనుక రెట్రోగ్రేడ్ అయినట్టయితే కమ్యూనికేషన్లో కొంత ప్రాబ్లం ఉండడము, ఒక్కోసారి మాట్లాడుతున్నప్పుడు తడబడుతూ మాట్లాడటము, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కొంత లోపించడము, ఏదన్నా విషయం గురించి మాట్లాడాలంటే క్లారిటీ లేక తన్నుకుంటూ మాట్లాడటము, ఏ విషయాన్ని క్లియర్గా కమ్యూనికేట్ చేయలేకపోవడము, అలాగే ఫ్యామిలీలో కూడా అపార్థాలు ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉండడము, బిజినెస్లో కూడా ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్, దాన్ని ఏదన్నా ఒక ఆలోచన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అది బ్యాక్ఫైర్ అయ్యి ఫినాన్షియల్ లాస్ రావడము, ఇవన్నీ కూడా బుధుడు రెట్రోగ్రేడ్ అయినప్పుడు ఆ జాతకుడికి ఆ రెట్రోగ్రేడ్ ప్లానెట్ యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు అనుభవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక గురువు విషయానికి వస్తే, గురువు ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ అవుతాడో అతని యొక్క ఆలోచనలు కూడా చాలా భిన్నంగా ఉండడము, అంటే నార్మల్గా అందరూ ఆలోచించే విధానం కంటే కూడా డిఫరెంట్గా ఆలోచించేటువంటి ఒక స్వభావం ఉండడము,
ఎడ్యుకేషన్లో కూడా ఎక్కువగా ఉరుదొడుకొలుస్తూ ఉండడము, ఫినాన్షియల్ ఆప్షన్ లోన్స్ ఎక్కువగా ఉండడము, ఇటువంటి ఒక ధోరణి అనేది జాతకుడు గమనించవచ్చు. అంటే ఒక హేతువాద ధోరణి కావచ్చు, నాస్తికవాదం కావచ్చు, ఇవన్నీ కూడా గురువు ఇచ్చేటువంటి అవకాశం ఉంది రెట్రోగ్రేడ్ మోషన్లో ఉన్నప్పుడు. అటువంటి గ్రహం యొక్క దశ నడుస్తున్నప్పుడు ఆ ప్రభావం అనేది ఆ జాతకుడు పూర్తిగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడి విషయానికి వస్తే, శుక్రుడు ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ అవుతాడో వైవాహిక సంబంధాల్లో అపార్థాలు చోటు చేసుకోవడము, వివాహం ఆలస్యం కావడము, అలాగే లవ్ అఫైర్స్ కూడా ఫెయిల్ అవుతూ ఉండడము, లేదా లవ్ అఫైర్లో ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ అనేది చోటు చేసుకోవడము, ఇటువంటి ఒక ధోరణి అనేది కనబడుతుంది శుక్రుడు కనుక రెట్రోగ్రేడ్ అయినట్టయితే. అయితే రెట్రోగ్రేడ్ అయిన శుక్రుడు కళాకారులుగా రాణించడానికి, తమకుంటూ ఒక యునిక్ స్కిల్తో ఒక మంచి కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి సహాయపడతాడు. ఇక శని విషయానికి వచ్చినట్టయితే, శని అయితే ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ అవుతాడో ఉద్యోగంలో ఎప్పుడూ కూడా తను చేసిన పనికి గుర్తింపు రాకపోవడము, అపార్థాలకు ఎక్కువగా గురవుతూ ఉండడము, అంటే ఆ వ్యక్తిని ఇతరులు అపార్థం చేసుకుంటూ ఉండడము, ఆశించినంత ఫలితం రాకపోవడం కష్టానికి, ఇటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు శని రెట్రోగ్రేడ్ అయి ఉన్నప్పుడు జాతకంలో ఆ గ్రహం యొక్క మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే. ఇక లార్డ్షిప్ ప్రకారం చూసినట్టయితే లగ్నాధిపతి కనుక రెట్రోగ్రేడ్ అయినట్టయితే అత్యున్నత ఆలోచన ద్వారా చాలా విభిన్నంగా ఉండడము, రొటీన్కి విభిన్నంగా ఆలోచించడము, ఇటువంటి ఒక నేచర్ అనేది కనబడుతుంది. సైకలాజికల్ ఇష్యూస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బుధుడు కనుక లగ్నాధిపతి రెట్రోగ్రేడ్ అయి చంద్రుడితో ఉండడం, ఇటువంటి కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే. ఇక సెకండ్ లార్డ్ కనుక రెట్రోగ్రేడ్ అయినట్టయితే సంపాదన ఎక్కువగా సేవ్ చేయలేకపోవడము, ఖర్చులు ఎక్కువగా అవుతున్నాడు, ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఖర్చు పెట్టి తనకు తాను ఎక్కువగా సేవ్ చేసుకోలేకపోవడము, ఇటువంటి ఒక నేచర్ అనేది ఉంటుంది సెకండ్ లార్డ్ కనుక రెట్రోగ్రేడ్ అయితే. ఇక థర్డ్ లార్డ్ రెట్రోగ్రేడ్ అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి దెబ్బతినడము, లేదా తమకంటూ ఒక విలక్షణమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్ ఉండడము, లేదా కమ్యూనికేషన్ లోపించడము, ఇటువంటి ధోరణి అనేది గమనించవచ్చు. ఫోర్త్ లార్డ్ కనుక రెట్రోగ్రేడ్ అయితే డొమెస్టిక్ హ్యాపీనెస్, అంటే ఇంట్లో వాతావరణం ఎప్పుడు కూడా కొంత అశాంతితో నిండి ఉండడము, కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక చిన్నపాటి అపార్థాలు చోటు చేసుకుంటూ ఉండడము, అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా ఎక్కువగా బ్రేక్స్ వస్తూ ఉండడము, ఈ విధమైనటువంటి కొంత ధోరణి అనేది కనబడుతుంది రెట్రోగ్రేడ్ అయినప్పుడు. అలాగే ఓన్ హౌస్ కట్టుకోవడానికి చాలా సమయం పట్టడము, లేటుగా ఓల్డ్ హౌస్ అనేది అంటే సొంత ఇల్లు అనేది అతనికి సాకారం అవడము, ఇవన్నీ కూడా రెట్రోగ్రేడ్ ఫోర్త్ లార్డ్ ఇచ్చేటువంటి ఫలితాలు. ఫిఫ్త్ లార్డ్ కనుక రెట్రోగ్రేడ్ అయినట్టయితే సంతానం విషయంలో ఏదో ఒక సమస్య అనేది ఎప్పుడు వేధిస్తూ ఉండడము, అలాగే స్పెక్యులేషన్లో కనుక ఉన్నట్టయితే ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉండడము, ఎడ్యుకేషన్లో కూడా బ్రేక్స్ రావచ్చు, లేదా ఒక యునీక్ టెక్నాలజీని నేర్చుకోవడము, అంటే తనకు ఏదైతే ఇష్టమో అందరూ చదివేటువంటి సబ్జెక్ట్ కాకుండా తను ఒక విలక్షణమైనటువంటి సబ్జెక్టులో కృషి చేయడము, ఇటువంటి ఒక ధోరణి మనం గమనించవచ్చు. సిక్స్త్ లార్డ్ కనుక రెట్రోగ్రేడ్ అయినట్టయితే స్ట్రాంగ్గా ఉండి పాజిటివ్గా ఉంటే డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి, అంటే వ్యాధులు, కానీ మళ్ళీ తగ్గుతూ ఉండడం, ఇటువంటి ఒక ధోరణితో ఎప్పుడూ కూడా చిన్నపాటి అనారోగ్యంతో నిరంతరం పోరాడుతూ మానసికంగా అశాంతికి గురవుతూ ఉండడం అనేది గమనించవచ్చు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తడబడ్డము, స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ని సొంతం చేసుకోవడం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఇవి సిక్స్త్ లార్డ్ రెట్రోగ్రేడ్ అయితే వచ్చేటువంటి ఫలితాలు. ఇక సెవెంత్ లార్డ్ రెట్రోగ్రేడ్ అయినట్టయితే మ్యారిటల్ రిలేషన్స్లో చాలా టెన్షన్స్, అలాగే మల్టిపుల్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కేవలం రెట్రోగ్రేడ్ అయినంత మాత్రం ఇవన్నీ ఉంటాయని చెప్పడానికి కూడా వీల్లేదు. ఇక ఎయిత్ లార్డ్ కనుక రెట్రోగ్రేడ్ అయినట్టయితే స్పిరిచువల్గా మంచి ప్రోగ్రెస్ ఇవ్వడానికి ఆ ప్లానెట్ సహాయపడుతుంది, ఆధ్యాత్మికంగా ఎదగడానికి చారిటీ మైండ్ ఉండడము, సాక్రిఫైస్ అంటే త్యాగబుద్ధి ఉండడము, ఇవన్నీ కూడా సరే రెట్రోగ్రేడ్ ఎయిత్ లార్డ్ ఇచ్చేటువంటి మంచి ఫలితాలు. నెగిటివ్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే కోర్టులో ఉన్నటువంటి ఒక ఆశ ఏదైతే ఉందో ఎంతకీ ఒక కంక్లూషన్కి రాకపోవడము, దానివల్ల ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతూ ఉండడము, మానసికంగా అశాంతికి లోన్ అవుతూ ఉండడము, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక నైన్త్ లార్డ్ కనుక రెట్రోగ్రేడ్ అయినట్టయితే ధర్మం పట్ల విశ్వాసం లేకపోవడము, సంప్రదాయానికి విరుద్ధంగా కూడా ఆలోచించడము అలాగే ప్రవర్తించడము అనేటువంటి ఒక టెండెన్సీని గమనించవచ్చు. అదే పాజిటివ్గా స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే వారు తమ నర్మిన ధర్మాన్ని కోసం ఎంతకైనా తెగించి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డం, అటువంటి ఒక తీవ్రమైన ప్యాషన్ని కూడా రెట్రోగ్రేడ్ ప్లానెట్ నైన్త్ లార్డ్ అయ్యి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక టెన్త్ లార్డ్ కనుక రెట్రోగ్రేడ్ అయినట్టయితే ప్రొఫెషనల్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి, స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే అనూహ్యమైనటువంటి విజయాలను సొంతం చేసుకోవడము కెరియర్లో, ఇటువంటి ధోరణి ఉంటుంది.
లెవెన్త్లో రిట్రోగ్రేడ్ అయినట్టయితే, నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కువగా మోసపోతూ ఉండడము, తమ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చి సహాయం చేయకుండా ఉండడము, ఇటువంటి ఒక ధోరణి గమనించవచ్చు. అదే లెవెన్త్ రోడ్ కనుక స్ట్రాంగ్గా ఉండే రిట్రోగ్రేడ్ అయినట్టయితే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో పరిచయాలు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తితో మంచి పరిచయాలు, స్నేహ సంబంధాలు కలిగి ఉండడము, వ్యాపారంలో ఇప్పుడు విజయాన్ని చూస్తూ ఉండడము, అనుకున్నటువంటి కోరికలన్నీ తీర్చుకొని ఆ లెవెన్త్ రోడ్ యొక్క దశ నడిచేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా లెవెన్త్ రోడ్ రిట్రోగ్రేడ్ ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ఫలితాలు. ఇక్కడ ట్వెల్త్ రోడ్ అంటే వేయాధిపతి కనుక రిట్రోగ్రేడ్ అయి కనుక ఉన్నట్టయితే విదేశీ వ్యాపారాల ద్వారా మంచి ధనార్జన, ఎక్కువగా ఫారిన్ జాబ్స్, ఫారిన్ సెటిల్మెంట్ అనేది బాగా కలిసి రావడం అనేది పాజిటివ్ ఆస్పెక్ట్. అయితే నెగిటివ్ ఆస్పెక్ట్స్ విపరీతమైన ఫైనాన్షియల్ లాసెస్, ఫారిన్ జాబ్స్ ట్రావెల్స్ చేసినా కానీ కలిసి రాకపోవడము, ఫారిన్ ల్యాండ్లో ఉన్నా కానీ ఫైనాన్షియల్గా ఏమాత్రం సెటిల్ అవ్వకపోవడము, అలాగే వేలం వేయడాలు ఆస్తులు, ఇవన్నీ కూడా రిట్రోగ్రేడ్ ట్వెల్త్లో ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్. కాబట్టి ఆ గ్రహం యొక్క స్వభావము, అలాగే ఆ గ్రహం యొక్క లార్డ్షిప్ను బట్టి రిట్రోగ్రేడ్ ప్లానెట్ ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అని ఒక అంచనాకి రావాల్సి ఉంటుంది. అయితే రిట్రోగ్రేడ్ అయిన ప్లానెట్ కనుక ఉచ్చలో ఉన్నట్టయితే ఎటువంటి ఫలితం ఉంటుంది? అంటే సాధారణంగా రిట్రోగ్రేడ్ ప్లానెట్ ఉచ్చలో ఉన్నట్టయితే అది నీచలో ఉన్న ఫలితాలను ఇస్తుంది అంటారు, అది కరెక్ట్ కాదు. రిట్రోగ్రేడ్ ప్లానెట్ ఉచ్చలో ఉన్నట్టయితే మరింత స్ట్రాంగ్గా రిజల్ట్స్ని ఇస్తుంది. అయితే ఎప్పుడు రిట్రోగ్రేడ్ ప్లానెట్ ఉన్నా, ఎంత యోగవంతమైన ఫలితాలను ఇచ్చినా అందులో ఎక్కువగా ఒడిదుడుకులు, కృషి, అనుకోని సంఘటనలు ఎదురవ్వడము, వీటిని దాటుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు రిట్రోగ్రేడ్ ప్లానెట్ కనుక ఎగ్జాల్ట్ అయినట్టయితే, అంటే ఉచ్చలో ఉన్నట్టయితే. అదే రిట్రోగ్రేడ్ ప్లానెట్ కనుక నీచులో ఉన్నట్టయితే మరింత ఎక్కువగా తీవ్ర సమస్యలు, ఉదాహరణకు లగ్నాధిపతి కనుక రిట్రోగ్రేడ్ ఉండడము, నీచలో ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లో కనుక ఉన్నట్టయితే వారికి ఎప్పుడు కూడా ఏ పని ఒక దృఢమైన సంకల్పం లేకపోవడము, కొంతవరకు పనిచేసి తర్వాత డ్రాప్ అయిపోవడము, ఇటువంటి మానసికంగా దృఢంగా లేకపోవడము, మైండ్ ఎప్పుడు చంచలంగా ఉండడం, ఇటువంటి ఒక స్వభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కంబస్ట్ కనుక అయినట్టయితే, రెట్రోగ్రేడ్ కంబస్ట్ అయితే మరింత పాజిటివిటీని కోల్పోతుంది. కాబట్టి గ్రహము ఏ గ్రహమైనా సరే రెట్రోగ్రేడ్ ప్లానెట్ కనుక రవికి దగ్గరగా ఉండే కంబస్ట్ కనుక అయినట్టయితే, అంటే అస్తంగతం కనుక చెందినట్టయితే మరింత వీక్ అయ్యి తమ ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ఆ బలం లేకపోవడము, అలాగే రెట్రోగ్రేడ్ నేచర్ వల్ల అంటే వక్రించిన స్థితి వల్ల ఆ గ్రహం కొంత స్ట్రగుల్స్ని, అప్స్ అండ్ డౌన్స్ని, సమస్యల్ని వీటిని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రిట్రోగ్రేడ్ ప్లానెట్ ఎగ్జాల్ట్ అయితే నీచలో ఉన్నట్టు, అలాగే రెట్రోగ్రేడ్ ప్లానెట్ నీచలో ఉంటే ఎగ్జాల్ట్ అయినట్టు దాన్ని అర్థం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. రెట్రోగ్రేడ్ ప్లానెట్ అంటే ఎక్కువగా ఒడిదుడుకులు, సమస్యలు, పోరాటాలు, స్ట్రగుల్స్ ఇవి ఇచ్చేటువంటి స్థితిని కల్పిస్తుంది. అలాగే ఉచ్చలో ఉందా, నీచలో ఉందా, లేదా రవికి దగ్గరగా ఉండి అస్తంగతం చెందిందా, ఇటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మనకు క్లారిటీ అనేది వస్తుంది ఈ రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతాయి అని అంచనా వేయడంలో. అదేవిధంగా ఒక్కోసారి రెట్రోగ్రేడ్ ప్లానెట్ యోగంలో ఉంటుంది, ఉదాహరణకి నీచభంగ రాజయోగం కావచ్చు, విపరీత రాజయోగం కావచ్చు, ఇటువంటి రాజయోగాలు ఉన్నప్పుడు కూడా రెట్రోగ్రేడ్ ప్లానెట్ అనేది చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. మామూలుగా ఇచ్చేటువంటి యోగం రిజల్ట్స్ కంటే ఎక్కువ పవర్ఫుల్ రిజల్ట్స్ని రెట్రోగ్రేడ్ ప్లానెట్ తన యొక్క దశలో ఇస్తుంది. ఇటువంటి విపరీత రాజయోగం, నీచభంగ రాజయోగము, ఇతర క్లాసిక్ యోగాలు కనుక ఆ గ్రహం పార్టిసిపేట్ చేసినట్టయితే, కాబట్టి రెట్రోగ్రేడ్ ప్లానెట్ అనేది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నార్మల్ వేలో అంటే అందరూ వెళ్ళేటువంటి దారిలో విజయం సాధించడానికి రెట్రోగ్రేడ్ ప్లానెట్ ఉండడం వల్ల సాధించిన విజయానికి చాలా తేడా ఉంటుంది. రెట్రోగ్రేడ్ ప్లానెట్ ఎప్పుడైతే ఒక సక్సెస్ని అందిస్తుందో అందులో ఒక విలక్షణత అనేది ఉంటుంది, ఒక యూనిక్నెస్, తనకుంటూ ఒక స్టైల్ ఉండడము, అది చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండడము, ఇటువంటి చాలా మంచి క్వాలిటీస్ని కల్పిస్తూ అటువంటి మంచి లక్షణాలతో సక్సెస్ని అందిస్తుంది రెట్రోగ్రేడ్ ప్లానెట్ ఇచ్చేటువంటి సక్సెస్. కాబట్టి ఎప్పుడు కూడా రెట్రోగ్రేడ్ ప్లానెట్ ఉండి అది స్ట్రాంగ్గా ఉండి ఒక యోగంలో ఉండి అటువంటి ప్లానెట్ యొక్క మహాదశ కనుక రన్ అవుతున్నట్టయితే ఆ మహాదశలో జాతకుడు డైరెక్ట్ మోషన్లో ఉన్నటువంటి ప్లానెట్ కంటే కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఆ గ్రహం నుంచి అందుకోవడానికి ఎంతైనా వీలు ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రహం వక్రించింది కాబట్టి. కాబట్టి వక్రించిన గ్రహం గురించి ఎక్కువగా భయపడటం కూడా కరెక్ట్ కాదు. వక్రించిన గ్రహం ఎప్పుడు కూడా బలోపేతం అవుతుంది, ఇంకా స్ట్రాంగ్ అయ్యి బలాన్ని పెంచుకుంటుంది. కాబట్టి యోగంలో కనుకున్నట్టయితే తప్పకుండా రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఎప్పుడూ కూడా ఆ జాతకుడికి మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి సహాయపడతాయి అటువంటి వక్రించినటువంటి గ్రహాలు. కాబట్టి రెట్రోగ్రేడ్ ప్లానెట్ కనుక ఉన్నట్టయితే బలాబలాలు పరిశీలన చేసి ఏ గ్రహాలతో కలిసి ఉంది, ఉచ్చలో ఉందా, నీచలో ఉందా, లేదా ఏమన్నా అస్తంగతం చెందిందా, ఇటువంటి అంశాన్ని పరిశీలన చేసుకుని ఒక అవగాహనకు రావడానికి వీలుంటుంది ఇటువంటి పాయింట్స్ని కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే.
ఆ విధంగా అటువంటి గ్రహం యొక్క మహాదశ కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే తప్పకుండా యోగంలో ఉన్నటువంటి రెట్రోగ్రేడ్ ప్లానెట్ చాలా శుభకరమైనటువంటి, చాలా యోగవంతమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, అందరికీ ప్రేరణ ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి మంచి రిజల్ట్స్ ఇవ్వడంలో ఎంతో ఎంతో సామర్థ్యం కలిగి ఉంటాయి ఈ వక్రించినటువంటి గ్రహాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.